రసహృదయులకు నమస్సుమాంజులు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు ఆర్యులు. సంగీతంలోని మాధుర్యాన్ని శిశువులు పశువులు పాములు కూడా ఆనందిస్తాయట. శాస్త్రీయ సంగీతం ఓ అమృతధార. ఆ రసగంగని అందుకోవడానికి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాం. మనదైన ఆ జీవకళలోని తీయదనాన్ని చల్లదనాన్ని మీకు అందించాలన్న మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనములు.
ఈనాటి సంగీత విభావరి ఎంతో వీణుల విందుగా కొనసాగింది. ఇప్పుడు ఈ విరామానంతర ప్రధానాంశం శంకరాభరణం. నాదోపాసకులు శ్రీ శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఏ రాగానికి తాము జీవం పోశారో, ఏ రాగాలాపంలో ఆబాల గోపాలాన్ని అలరింపజేశారో ఆ రాగం శంకరాభరణాన్ని ఆలపిస్తారు. అనుసంధానమౌగానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము నాద గమకిత శ్యామల జీతము నారద నీరద మహతిని నాద గమకిత శ్యామల జీతము రసికుల కను నాగమై సామవేదమల్కము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము సత్వసాధనకు సత్యశోకనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు
సత్య శోధనకు సంగీతమే ప్రాణము రాగరాజ హృదయమై రాగరాజ నిలయమై రాగరాజ హృదయమై అడుగుతారయ్యా, అడగడమేమిటి? కడిగేస్తాను. పది మద్దలు చేసిన వాడినైనా సరే వాడి కళ్ళలో సూటిగా చూసి నేరం ఒప్పించేస్తాను. ఏ వీడంటే నాకేమైనా భయం అనుకుంటున్నావేమో. ఉన్నాడు ఆ లోపల? ఆ పగ్గదిలోనే ఉన్నారు. నీ మొహం అంటా చెప్పమయ్యా, మాట నా మాట వినుంటాడటవా?